ఫ్రెండ్స్ ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ ఫోకస్ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అంటే మనకు ఉన్నటువంటి సమయంలో ఎంత వరకు సీరియస్ గా ఫోకస్ చేసి మనం ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాం అదే మన యొక్క ఫోకస్ టైం ఫ్రెండ్స్ సో మనం చూసినట్టయితే ఏదైనా సమయంలో మనం ఫోకస్ చదవాలనుకుంటే మనకు సమయాన్ని మనం చూసుకోవాలి ఫ్రెండ్స్ కొంతమందికి మార్నింగ్ సమయమే చాలా చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్ అంటే మీరు ఒకవేళ 4:30 5 గంటలకు లేచారనుకో సో ఆ మార్నింగ్ టైంలో ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు ఎవరు లేవరు కాబట్టి సో ఆ టైంలో అట్లీస్ట్ ఒక 2 అవర్స్ 3 అవర్స్ మీరు మార్నింగ్ కనుక సీరియస్గా చదువుకోగలిగితే సో అది మీ యొక్క ప్రిపరేషన్కి ఎంతగానో ఉపయోగపడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ కొంత కొంతమంది స్టూడెంట్స్కి లేట్ చదవడం అలవాటు ఉంటుంది అంటే అందరు పడుకున్న దాని తర్వాత ఆ టీవీలన్నీ ఆఫ్ అయిన తర్వాత చదువుతూ ఉంటారు సో అది కూడా అట్లీస్ట్ ఆ టైంలో కూడా అట్లీస్ట్ ఒక 2 అవర్స్ 3 అవర్స్ సీరియస్ అయినామంటే అది కూడా మంచిగా మీకు బెనిఫిట్ అయితే అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది కొంతమందికి ఏంటంటే మనకు విలేజ్లలో ఉండేటప్పుడు ఏం చేస్తారంటే అందులో మధ్యాహ్నం పూట ఎవరు ఉండరు విలేజ్లలో సో అందరూ పొద్దుగాల పనికి వెళ్ళిపోతారు సాయంత్రం వస్తారు విలేజ్లలో మధ్యాహ్న టైంలో ఎవరు ఉండరు కాబట్టి సో మీకు మధ్యాహ్న టైంలో కూడా అట్లాంటి ఫోకస్ టైం దొరికితే ఆ టైంలో అట్లీస్ట్ ఒక 3-4 అవర్స్ అయితే ఫోకస్గా పెట్టి చదవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ అట్లా కనుక చదవకపోతే మాత్రం ఎట్టి పరిస్థితులలో ఏ ఉద్యోగం అనేది మనకైతే రాదు ఫ్రెండ్స్ ఇంకోటి మనం చూసుకున్నట్టయితే క్వాంటిటీ టైమా క్వాలిటీ టైమా మనం స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు ఎన్ని గంటలు చదివాం అనేది ఇంపార్టెంట్ కాదు సో ఎంత శ్రద్ధ పెట్టి ఎంత క్వాలిటీగా చదివాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అంటే పుస్తకం ముందర తీసుకోగానే సరిపోదు అనమాట సో నిజంగా ఉన్నటువంటి సమయాన్ని చదువు కోసం కేటాయించామో అది కూడా చాలా చాలా అవసరం కాబట్టి నిజంగా కాన్సన్ట్రేషన్ పెట్టి ఎన్ని గంటలు చదివాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అట్లాంటి క్వాలిటీ సమయాన్ని పొందేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకోటి చాలామంది స్టూడెంట్స్ అంటూ ఉంటారు చదివేటటువంటి సమయం మా దగ్గర ఉన్నది కానీ చాలామంది చాలా డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటున్నాయి ఫోకస్ అనేది చేయలేకపోతున్నాం అని చెప్పేసి అంటూ ఉంటారు సో మీ దగ్గర టీవీ కానీ మొబైల్ కానీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరినీ కొంచెం దూరం పెట్టి అట్లీస్ట్ ఒక 1 అవర్ డైలీ ఫోకస్గా చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ అంటే ఒక మొబైల్ని కూడా స్విచ్ ఆఫ్ చేసేటటువంటి అలవాటు కూడా నేర్చుకున్నాను అనమాట సో వీటన్నిటిని దూరంగా అట్లీస్ట్ ఒక 1 అవర్ ఫోకస్గా చదివేటటువంటి ప్రయత్నం చేయండి సో దాని తర్వాత 3 డేస్కి ఒకసారి ఒక 15 మినిట్స్గా పెంచుకుంటూ పోండి ఫ్రెండ్స్ అట్లా పెంచుకుంటూ పోవడం వల్ల మీకు చదవాలన్నటువంటి ఫోకస్గా చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ అనేది పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ సో అట్లీస్ట్ మీరు ఒక 3-4 గంటలు ఒకే దగ్గర కూర్చొని సీరియస్గా చదవలేకపోతే మాత్రం ఈ సందర్భాలలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో ఏ జాబ్ ట్రాక్ చేయాలన్నా చాలా చాలా కష్టం ఫ్రెండ్స్ అట్లా ఫోకస్గా చదివేటటువంటి ప్రయత్నం అనేది చేయాలి అదేవిధంగా ఒక 1/2 అవర్ అనేది మనం ఫ్యామిలీకి దూరంగా ఫ్రెండ్స్కి దూరంగా అన్నిటికీ దూరంగా ఉండి ఒక 1/2 అవర్ అయితే చాలా సీరియస్గా మన జీవితం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది జీవితం అనేది ఎటుపోతుంది సో మన ప్లాన్లు మనం అనుకున్నటువంటి ఏదైతే చదవాలనుకున్నటువంటి టార్గెట్లు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నామా లేదా సో అవన్నీ మనం ఒక్కసారి అట్లీస్ట్ ఒక డైలీ ఒక 1/2 అవర్ అయినా కంపల్సరీ చెక్ చేసుకోవాలి సో రేపు చదవాలన్నటువంటి ప్లానింగ్ ఏందో అదన్నీ చూసుకోవాలి ఫ్రెండ్స్ అందుకనే సో ఫోకస్ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మీకున్నటువంటి సమయంలో ఎన్ని గంటలు కాదు ఎన్ని గంటలు శ్రద్ధ పెట్టి చదివారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి శ్రద్ధ పెట్టి చదివేటటువంటి గంటలను పెంచుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి